హారంపై చర్చిద్దాం అంత పాటు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి స్పోక్స్ పర్సన్ డాక్టర్ మహేష్ కొనగాల బీఆర్ఎస్ కాసేపట్లో జాయిన్ అవుతుంది ఇక తెలంగాణ టీడీపీ నుంచి కిషోర్ గారు కూడా జాయిన్ అయ్యారు ఇద్దరికి స్వాగతం సో ముందుగా మహేష్ గారు మీతో ప్రారంభిస్తాను చర్చ ఇది ప్రభుత్వ దాడి ఈ పార్టీ ఫిరాయింపుల అంశాన్ని కావాలనే వెన్న ఉండి మొత్తం చేయిస్తూ దాడి చేసే వరకు కూడా వచ్చి అంత పకడ్బందీగా చేస్తున్నారు ఇది బీఆర్ఎస్ అంటున్న విషయం అంటే నిన్న జరిగిన ఎపిసోడ్లో నేను అంటే ఒకరోజు ముందు కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలనే ఇష్టం ఉన్నట్టుగా ప్రభుత్వానికి వివిధ పనుల మీద కలిసిన ఎమ్మెల్యేలను ఇష్టం ఉన్నట్టుగా తిట్టి వాళ్ళ ఇంటికి గా అరికప్పుడు గాంధీ ఇంటికి పోతాను అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాను అని చెప్పి వివాదాస్పదంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది ముందు కౌశిక్ రెడ్డితో మొదలైంది ఈ ఎపిసోడ్ అది ఎక్కడి వరకు తీసిందంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లలో ఏ మెంటల్ గాడు కూడా చేయనటువంటి ఒక తప్పిదము నీ సెంటిమెంట్ని రేకెత్తి తప్పిదం నిన్న వాళ్ళు చేసినటువంటి ప్ర ప్రయత్నం మనం చూసినాం మీరు వాళ్ళ ఇంటికి పోతా అంటే కాదు మా వాళ్ళ పార్టీ సభ్యుడే కదా అరికిపురి గాంధీ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఈరోజు పీఏసీ మెంబరు సీనియర్ ఎమ్మెల్యే మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి వాళ్ళ పార్టీ సభ్యుడైనటువంటి కౌశిక్ రెడ్డి గారితో మాట్లాడదామని ఇంటికి పోయిండేమో సరే అక్కడ నేచురల్లీ ఇటు అటు కొంత ఇప్పుడు రెచ్చగొట్టి ఇంట్లో కూర్చుంటే కాదు కదా వాళ్ళ అయితే దాన్ని ఉపసంహరించుకుంటున్నాను నేను ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా మెలుగుతాను హుజరాబాద్ ప్రజలు నన్ను ఎన్నుకున్నది ఇట్లాంటి ఆవేశం స్టార్ వేషాలు వేయడానికి కాదు అని వారు ముందే చెప్పింటే బహుశా ఇదంతా సర్దుమనిగేదేమో క్షమాపణలో లేదంటే విద్రా చేసుకుంటున్నట్టు అట్లా కాకుండా నేనే వస్తున్నానంటే అయ్యే నువ్వెందుకు తమ్ముడు నేనే వస్తా ఉండు నువ్వు అని చెప్పి వీరే అక్కడికి వెళ్ళినటువంటి సందర్భం సరే ఆ సందర్భంగా కొంత కార్యకర్తల ఆవేశాలు అవన్నీ కామన్గా ఉంటాయి కానీ అసలు దీనికి మూలం ఎవరు ఇంత ఈ ఇంత రోడ్డు మీదకి తీసుకొచ్చిన పంచాయతీ ఎమ్మెల్యేలు అంటే కనీస గౌరవం ప్రజల్లో లేకుండా పోయేటట్టు బిహేవ్ చేసింది ఎవరు అంటే అది డెఫినెట్గా కౌశిక్ దగ్గర నుంచి ఆ మిస్టేక్ జరిగింది సో నేనేమంట ఆయన ఏం మాట్లాడుతున్నాడండి బతకడానికి వచ్చిన వాళ్ళు ఆన్ రోడ్డు నేను ఇక్కడే పుట్టి పెరిగి ఈయన ఇక్కడ అంటే పుట్టంగానే పుట్టి పెరగానే తెలంగాణ బిడ్డ అయిపోతాడు అసలు ఈయన ఉద్యమ ద్రోహి తెలంగాణ ద్రోహిన మానుకోటలో తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్లేసి అప్పుడు జగన్ పార్టీలో ఉండే ఉద్యమకారుల మీద రాళ్లేసి తుపాకులు ఎక్కుపెట్టినటువంటి ఉద్యమ ద్రోహి కౌశిక్ అట్లాంటిది అట్లాంటి లో ఎమ్మెల్సీ ఇచ్చిర్రు టికెట్ ఇచ్చిండ్రు ఎమ్మెల్యే హుజరాబాద్ ప్రజలకు లాస్ట్ లో పెళ్లం బిడ్డలు అందరు చూపించి మేము మూకుమ్మడిగా సూసైడ్ చేసుకుంటామని బ్లాక్మెయిల్ చేస్తే గా వాళ్ళు ప్రజలు పోని పాపం అన్నట్టుగా ఓట్లేస్తే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు హుజరాబాద్ ప్రజలు అసలు ఈయనగా ఓట్లేసింది ఈ పని ఓట్లు వేసిందని అంటే ఒక ఒక ఎమ్మెల్యేకు ఉండాల్సినటువంటి కనీస గౌరవ మర్యాద మా పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏమి పెద్ద ఏమంటారు పొడిచింది ఏమి లేదు ఉత్తమన్న వాళ్ళ కజిన్ కాబట్టి ఉత్తమన్న అవకాశాలు ఇచ్చిండు ఆయనను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా దోకా చేసి పార్టీ మారినటువంటి చరిత్ర కౌశిక్ రెడ్డి అట్లా ఇప్పుడు ఆంధ్రలో బతకడానికి వచ్చిన వాళ్ళంటే దీంతో ఏం స్పష్టం అవుతుంది చంద్రిక గారు బిఆర్ఎస్ యొక్క అసలు నైజం అసలు రూపం రంగు మెల్లమెల్లగా బయటకు వస్తుంది ఇక్కడ వాళ్ళ వాళ్ళ బతుకు అది ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం కూడా అట్టనే ఉండే ఆయన బా ఆయనకి ఎప్పుడైతే ఏదైనా అవసరాలు ఉంటే దానికి తగ్గట్టు తెలంగాణ ఉద్యమాన్ని అని భుజాన్ ఎత్తుకొని నడిచినటువంటి పరిస్థితి మీకు అందరు తెలుసు చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇవ్వకపోతే ఆయన ఎత్తుకున్న నినాదం ఇది అది అంతకుముందు సామాజిక తెలంగాణ ఉద్యమాల పేరుతో ప్రజా సంఘాలన్నీ నడుపుతున్న ఉద్యమాన్ని హైజాగ్ చేసి కేసీఆర్ బీఆర్ఎస్ అనే ఒక రాజకీయ వేదిక పెట్టుకొని టీఆర్ఎస్ అనే వేదిక పెట్టుకొని అయితే ఆ ఆ పరిస్థితుల నుంచి ఇవాళ పదేళ్లలో ఏ రోజు కూడా సెంటిమెంటులు ఏ మెంటల్గా రెచ్చగొట్టలేదు ఈరోజు కేసీఆర్ కేటీఆర్ డైరెక్షన్లో బతకడానికి వచ్చిన వాళ్ళు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి ఆంధ్ర ప్రాంత సెటిలర్స్ను ఉద్దేశించి ఈ రకంగా కౌశిక్ మాట్లాడిందంటే అంటే ఇక్కడ ఇక్కడున్న ప్రజల మధ్యన చిచ్చు పెట్టాలి ప్రాంతీయవాదం మళ్ళీ లేవనెత్తాలి మళ్ళీ గొడవలు చేయాలి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలి తద్వారా వీళ్ళు వాళ్ళ వాళ్ళ పార్టీ మనగడను కాపాడుకోవాలి ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు కేసిఆర్ కేటీఆర్ దాని పాతదారు హరీశ్రావు గారు వచ్చేది ప్రభుత్వం చేయించిన దాడి అది నెరకిపూడి గాంధీని ఫ్రంట్ లైన్ లో పెట్టి ఇదంతా కూడా చేయించారు మీ రోజు ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు పిఎస్సి